ఎందుకైనా మంచిది సీరియస్ కరోనా అని ఒక 6 అడుగుల దూరంలో టెస్ట్ చేసుకున్నంత వరకు మీ కుటుంబంలో వాకిట్లో ఉండండి దూరంగా ఉండండి లేదా బయట ఉండండి ఇతర కుటుంబ సభ్యులకు క్లోజ్ అవ్వకండి మీకు రాకుంటా ఉండాలి అంటే తరచుగా చేయలు శానిటైజర్ తో కడుక్కోండి సబ్బు తో కడుక్కోండి మాస్కులు పెట్టుకోండి 6 అడుగుల డిస్టెన్స్ మెయింటైన్ చేయండి ఇప్పుడు మనం టెస్ట్ చేసుకున్నాం గనుక మనం 2-3 అడుగులు ఉన్నా పరవాలే సింప్టమ్స్ ఉంటే మాత్రం 6 అడుగులు ఎవరికి కరోనా వచ్చిందో వారికి దగ్గర మీరు చేరకండి తల్లిదండ్రులైనా పిల్లలైనా నా కుటుంబ సభ్యుల దగ్గరికే నేను ఇంకా వెళ్ళలా ప్రార్థన చేస్తున్నా వాళ్ళు టేక్ కేర్ చేసుకుంటున్నారు దేశమంతా నా కుటుంబమే ప్రపంచమంతా నా కుటుంబమే మన కుటుంబం ఎందుకంటే మనకి ఒకడే తండ్రి ఒకడే దైవం ఒకడే రక్షకుడు నేను యేసుప్రభుని కోరుతున్నాను ప్రార్థన చేస్తున్నాను డాక్టర్లు సైంటిస్ట్ మాటలు మనం విందాం అతి త్వరలో వీలైతే రేపే మనకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ పరీక్షలు ఈ 10th ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా 2 నెలలు వేయాలని మీరందరూ ప్రార్థించండి నాకు ఈమెయిల్ ఫేస్‌బుక్ యూట్యూబ్ లో పెట్టండి పోస్ట్‌పోన్ చేయమని వాళ్ళు కూడా చదువుతున్నారు మనం అందరం కలిసి ప్రతి ఒక్కరు దీని సీరియస్ గా తీసుకోండి లేదు అంటే చూసారా గత సంవత్సరం కంటే ఎన్ని రెట్లు 10 రెట్ల 100 రెట్ల 1000 రెట్ల ఎన్ని రెట్లు ఎక్కువ వచ్చింది ఎవరికీ తెలియదు ప్రపంచంలో ఉన్న 200 దేశాల కంటే మనకి ఎక్కువ వచ్చింది అంటే ఒక్క దేశంలో అర్థం చేసుకోండి కనుక అందుకనే ఈ దీక్ష ఈ ప్రార్థన నేను ఇక్కడ కూర్చొని ఎందుకు చేస్తున్నాను అంటే ఈ సీరియస్నెస్ మీ అందరికీ తెలియాలి కోర్టులకు తెలియాలి కుటుంబాలకు తెలియాలి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి జగన్ మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి కూడా తెలియాలి ఇప్పుడు కూడా ఐ యామ్ రిక్వెస్టింగ్ The Chief Minister, Mr. Jagan Mohan Reddy, please, today, if possible, postpone the exams, 10th and intermediate, just for 2 months. All will appreciate if you do so. If you don't do it and listening to your education ministers or whoever is advising you wrongly, you will be blamed forever. History will not forgive you. God will not forgive you. Parents will not forgive you. Students will not forgive you. And the honorable courts may not forgive because the honorable High Court of Madras just 2 days ago said the officers who have conducted the election should be charged with murder. The honorable High Court of Delhi, the honorable High Court of Telangana, and the honorable several other courts have instructed the politicians and the election commission not to treat this lightly and save all people even though it is too late to save the nation because it is spread almost to every village and every city but still we have to do what we can to prevent more people not affected that's why postponing these exams are very important thank you very much cheppanu kadandi ee roju udayam 10:30 gantalaku mana andhra pradesh honorable high court chief justice goswami garu itharulu vinnaru admit chesaru danni repudike arguments ki final cheyadaniki nirnayam teeskunnaru chaala good news adi నేను ఈ 35 లక్షల మంది విద్యార్థులకు అలాగే 1.75 కోట్ల లక్షల మంది ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఆత్మ శాంతి రావాలని నేను ఈ దీక్ష మొదలు పెట్టాను త్వరలో మనకి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు అనౌన్స్ చేసేస్తే
నేను నా దీక్షను విరమించుకుంటాను, పరీక్షలు వాయిదా వేస్తున్నామని. లేదు అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రేపా ఎల్లుట మూడు రోజుల తర్వాత తెలీదు ఎప్పుడు మనకి ఈ పరీక్షలు వాయిదా వేసుకుంటే అప్పుడు వరకు నా ప్రార్థన కంటిన్యూ అవుద్ది. అలాగే నేను దీక్షలో కూడా ఇక్కడ కూర్చున్నాను. ఇది మా హాల్లో ఉంది గనక, మా బిల్డింగ్లో ఉంది గనక పర్మిషన్లు అయితే అవసరం లేదు అనుకుంటున్నాం. మా ఇంట్లోనే నేను కూర్చున్నాను గనక. ఆ తర్వాత రూల్స్ రెగ్యులేషన్స్ ఏమనంటే దాన్ని బట్టి. నేనైతే ఇక్కడ దీక్షలో కూర్చోడానికే రాత్రంతా విజయవాడ నుంచి ప్రయాణం చేసి వచ్చా. నిరాహార దీక్ష అండి. మంచినీళ్ళు తాగుతాను, మంచినీళ్ళు తప్ప ఏమీ తాగను. ఈ రెండు నెలల్లో చాలా అమెరికాలో చూడండి, ప్రపంచ దేశాల్లో చూడండి, గత సంవత్సరం మన దేశంలో చూడండి, ముందు ఒక నెల, ఆ తర్వాత కొద్ది రెండు వారాలు మూడు వారాలు అవసరమైతే పొడిగించారు. ఎప్పుడూ రెండు నెలల కంటే ఈవెన్ ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో కూడా ఒక్కసారే రెండు నెలల కంటే లాక్డౌన్ కానీ పొడిగించలే. మనం అందరం మాస్కులు వేసుకుంటే, అందరం శానిటైజ్ సోప్ రాసుకొని చేతులు కడుక్కుంటే, అందుకే మేము అవి కూడా ఎక్విప్మెంట్ ఇస్తున్నాం. దొరికిన వారికి వైటమిన్ డి, వైటమిన్ సి, వైటమిన్ ఈ సారీ తీసుకుంటే మంచిది. ఇది చేస్తే 90% ఇప్పుడు 1800 రెట్లు పెరిగిందని ఏదో కోర్టు చెప్పారు. కనీసం పెరగదు సరికదా, 90%, 95% ఈ 60 రోజులు మనం స్ట్రిక్ట్గా ఇప్పటి వరకు పాటించినంతగా పాటిస్తే, నాకున్న మెడికల్ ఎక్స్పర్ట్స్ ఇచ్చిన సలహా ద్వారా చాలా తగ్గిపోతుందని ఇంటర్నేషనల్ అమెరికన్ యాంథనీ ఫాసి అని, సిడిసి డైరెక్టర్లు అని, మెడికల్ ఎక్స్పర్ట్స్, డాక్టర్స్, సైంటిస్టులు చెప్పిన దాన్ని బట్టి. నేను కూడా ఈ 15 ఏళ్ళు దేశాలు, అనేక దేశాలు తిరుగుతున్నాను కనుక, చూస్తున్నాను కనుక, అక్కడ ఎందుకు వ్యాపించలేదు, మనకెందుకు ఇక్కడ వ్యాపించింది ఇంత త్వరగా? వాళ్ళు అక్కడ చర్యలు తీసుకున్నారు, మనం ఇక్కడ చర్యలు తీసుకోలేదు. అది కనుక ఇప్పుడైనా మనం సీరియస్గా తీసుకుంటే ఇది లిమిటెడ్గా ఉంటుంది. వారు అమెరికాలోనే ఉన్నారండి నా పిల్లలు. అక్కడ కూడా ఎగ్జామ్స్ అన్నీ పోస్ట్పోన్, చర్చిలే పోస్ట్పోన్ అయిపోయింది. ఈస్టర్ ప్రపంచంలో గుడ్ ఫ్రైడే, యేసు ప్రభు పుట్టినరోజు 25 అయితే, గుడ్ ఫ్రైడే చనిపోయిన రోజు, పునరుత్న రోజు ప్రతి ఒక్కరూ సెలబ్రేట్ చేసుకుంటారు. అలాంటిది మీరు ఇంట్లోనే చేసుకోండి, బయటకు రాకండి. 50 మంది కంటేనే ఎక్కువ, 200 దేశాలకి కాల్ ఇచ్చాను, మన దేశంలో కూడా నేను కాల్ ఇచ్చాను. అమెరికాలో ట్రంప్ గారు చర్చిలో మీటింగ్లు పెట్టుకోండి, ఆయన పొలిటికల్ మీటింగ్లు పెడుతుంటే మీరు నా ఫేస్బుక్లో చూస్తారు, మీడియాలో ఆయన తీవ్రంగా ఖండించాను, అది రాంగ్ అని చెప్పాను. చర్చెస్ అన్నీ మూయాలని చెప్పాం, సోషల్ డిస్టెన్స్ పాటించాలని చెప్పాం. అది పాటించబట్టి అమెరికాలో బాగా తగ్గిపోయింది. 10లో 100లో 25-30% పాజిటివ్ ఉన్న న్యూయార్క్, నేను అక్కడ 3 నెలలు ఉన్నాను కదా ఎలక్షన్ ముందు, ఎంత బాగా తగ్గిపోయింది. మనం ఇక్కడ పాటించక ఇక్కడ పెరిగిపోయింది. ఆశ్చర్యం, దేవుడి కృప తప్ప. నేను ఎన్ని రాష్ట్రాలు తిరుగుతున్నాను, జాగ్రత్తగా ఉంటున్నాను, దేశమంతా 2 నెలలు తిరిగాను. దీన్ని మనం సీరియస్గా తీసుకోవాలి. పరీక్షలు 2 నెలలు పోస్ట్పోన్ అయితే తప్పే ఉంది చెప్పమనండి. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏం చెప్పాడో నేనైతే చదవలా. మూర్ఖంగా మాట్లాడకూడదు, మూర్ఖంగా ప్రవర్తించకూడదు, జీవితాలతో చెలగాటం ఆడకూడదు. అందుకనే ముఖ్యమంత్రి గారు పోస్ట్పోన్ చేయకపోవడానికి కారణం ఇలాంటి ఎడ్యుకేషన్ మినిస్టర్లు ఉండబట్టే. అస్సాం హెల్త్ మినిస్టర్ ఏమన్నాడు 2 వారాల క్రిందట? మాస్క్ వేసుకోవద్దు అన్నాడు. ఇప్పుడు అస్సాం దేశంలో 1 అయింది.
మూర్ఖలు మూర్ఖంగా మాట్లాడితే ఈ ముఖ్యమంత్రికి చెడిపేరు. ముఖ్యమంత్రి గారు ఈరోజే పరీక్షలు ఇమిడియట్గా 2 నెలలు పోస్ట్పోన్ చేసేయాలి వితౌట్ డిలే. అది నా కోరిక, నా రిక్వెస్ట్. నేను ఇక్కడే కూర్చున్నా, నేను ఇక్కడే ఉన్నాను దీక్షలో. మీరు చూస్తారు ప్రకటనలు ఎలా జరుగుతాయి. నా అక్కడ స్వార్థం, నేను 57 సంవత్సరాల వయసు. నిన్న కాక మొన్న మన విశాఖపట్నంలో బెడ్ లేక ఒక చంటి బిడ్డ చనిపోతే ఆ తల్లి ఎలా బతుకుతుంది ఆలోచించండి. నేను 15 నెలల నుంచి దీక్ష చేయలేదే, ఇప్పుడెందుకు చేస్తున్నాను? 15 నెలల నుంచి కోర్టుకి వెళ్ళలేదే, ఇప్పుడెందుకు వెళ్తున్నాను? 100 రెట్లు పెరిగిపోయింది, 1800 రెట్లు పెరిగిపోయిందని కోర్టులన్నీ, కోర్టులు హైకోర్టులన్నీ తీవ్రంగా ఖండిస్తుంటే ఎవరు ఏది చర్య తీసుకోకపోతే కోర్టుకి వెళ్ళకపోతే పరీక్షలు ఎలా పొడిగిస్తారు? అది నేను స్టీల్ ప్లాంట్ కొరకు వెళ్ళినప్పుడు పొడిగించారు, అది పోస్ట్పోన్, ఇప్పుడు అమ్మలేదు. మరి ఇది 100-1000 రెట్లు ఇంపార్టెంట్ కదా. ఇది దేశ రాష్ట్రంలో ఉన్న 18,000 గ్రామాలకి సంబంధించింది కదా. అది థ్యాంక్ యూ. అసలు మీరు కూడా దీక్షలో ఉండాలే. మీరు నీళ్ళలోకి వెళ్ళొచ్చు, రావచ్చు. ఇప్పుడు ఇంతకంటే ముఖ్యమేముంది? మీకు కూడా పిల్లలు ఉన్నారు, మీకు కూడా కుటుంబాలు ఉన్నాయి, మీకు కూడా కుటుంబాలు ఉన్నాయి. అసలు 3 రోజుల నుంచి పడుకోలేదు. Awesome.